నమస్కారం, సీకే న్యూస్ కు స్వాగతం. వార్తల్లో ముఖ్యాంశాలు. ఆక్షేపణలు లేని భూములలో గృహాలు నిర్మించుకున్న వారి స్థలాలను క్రమబద్ధీకరిస్తాం. మీడియాతో జిల్లా సంయుక్త కలెక్టర్ రెవెన్యూ రాజబాబు. దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర కీలకం. ఇంజనీర్స్ డే కార్యక్రమంలో ఎస్సీ అమర్నాథ్ రెడ్డి. కాణిపాకంలో నేత్రపర్వంగా వరసిద్ధుని వార్షిక బ్రహ్మోత్సవాలు. పెద్ద శేష వాహనంపై భక్తులకు అభయమిచ్చిన లంబోదరుడు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె విజయానంద్ సూచన. వార్తల్లోని వివరాలు. జిల్లాలో భూములకు సంబంధించి బాధితుల నుంచి విజ్ఞాపనలు అధికం కావడంతో తొలిసారి జిల్లా సంయుక్త కలెక్టర్ రెవెన్యూ రాజబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆక్షేపణ లేని భూములలో గృహాలు నిర్మించుకున్న వారి స్థలాలను ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేస్తుందని స్పష్టం చేశారు. భూ సర్వే చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణపై దృష్టి సారించింది. నివాసితుల ఆధీనంలో సుదీర్ఘకాలంగా ఉన్న స్థలాలను క్రమబద్ధీకరించేందుకు రెవెన్యూ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇదే అంశంపై జిల్లా సంయుక్త కలెక్టర్ రెవెన్యూ రాజబాబు మీడియాకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నివాసితులైన వారికి ఈ అవకాశం ఉంటుందన్నారు. అర్హులైన వారు గ్రామ వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బియ్యం కార్డు ఉన్నవారు ఈ పథకానికి అర్హులని జాయింట్ కలెక్టర్ తెలిపారు. రిజిస్టర్డ్ దస్తావేజులు, ఆస్తి పన్ను రసీదులు, నీటి పన్ను, విద్యుత్ ఛార్జీల బిల్లులు తదితర ధృవపత్రాలు సమర్పిస్తే చాలని తెలిపారు. పూర్తి వివరాల కోసం సమీపంలోని గ్రామ వార్డు సచివాలయాల్లో సంప్రదించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అయితే కనుక సంవత్సరానికి ఆదాయం 120,000 మించి ఉండకూడదు. అదేవిధంగా 10 ఎకరాల లోపు ల్యాండ్ ఉండాల. అంటే అందులో 3 ఎకరాలు మన మాగాణి కానీ, 10 ఎకరాలు ఈ మెట్ట, 7 ఎకరాలు మెట్ట, ఈ రెండు కలిపి 10 ఎకరాల లోపే మనకి ఉండాలి. ఇదే కండిషన్ మనకి ఈ రైస్ కార్డ్స్ వాటిలో కూడా ఉన్నది. సో ఆ విధంగానే ఎవరు కూడా కుటుంబంలో ఉన్న వాళ్ళు ఆదాయ పన్ను కట్టి ఉన్నట్టు ఉండకూడదు. అలాగే 4 చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. సో కరెంటు పన్ను, కరెంటు మీద ఉన్నటువంటి కట్టేది 300 రూపాయలకు లోబడి ఉన్నవాళ్ళు దీనికి అర్హులుగా మనం ఇవ్వడం జరిగింది. సో అలాగే ఈ అర్బన్ ఏరియాస్లో ఉన్నవాళ్ళు కూడా సేమ్, అంటే వాళ్ళకి సంవత్సరానికి వచ్చేటప్పటికి 144,000 రూపాయలు ఆదాయంకి తక్కువగా ఉండాలి. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ కాకుండా ఉండాలి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పేయీ కాకుండా ఉండాలి. తర్వాత 4-వీలర్స్ ఉండకూడదు. అయితే దీనిలో 4-వీలర్స్ దాంట్లో కొన్ని మినహాయించారు, ట్యాక్సీ, ఆటో మనం ఎలాగైతే మిగతా స్కీమ్స్లో మినహాయించారు. దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర కీలకమని పంచాయతీరాజ్ ముఖ్య కార్యనిర్వాహక ఇంజనీర్ అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని రెవెన్యూ భవన్లో బుధవారం ఇంజనీర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ అమర్నాథ్ రెడ్డి, తిరుపతి ఈఈ చంద్రశేఖర్ రెడ్డి ఇంజనీర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఇంజనీరింగ్ రంగంలో భారతదేశానికి వన్న తెచ్చిన మహనీయుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని, ఇంజనీరింగ్ వృత్తికి ఎనలేని కీర్తి తెచ్చారని కొనియాడారు. మన దేశ అభివృద్ధికి దోహదం చేసే అనేక నీటి ప్రాజెక్టులకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య రూపకల్పన చేశారన్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచీకరణ పరిస్థితుల్లో ఇంజనీరింగ్ రంగం ప్రాధాన్యత పెరిగిందని తెలిపారు. మోక్షగుండంను స్ఫూర్తిగా తీసుకుని యువ ఇంజనీర్లు ముందుకు సాగాలని తెలిపారు. ఇంజనీరింగ్ పూర్తి చేసి నామమాత్రపు పరిజ్ఞానంతో ఫీల్డులోకి వెళ్తే దీర్ఘకాలంగా నిలదొక్కుకోలేరన్నారు. నైపుణ్యాలు పెంపొందించుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఇంజనీర్లు ఇచ్చే ప్లాన్లే దేశ భవిష్యత్తుకు కీలకంగా ఉంటాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. మన ఇంజనీర్ల పనితనానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు మచ్చుతున్న కానీ ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ప్రాజెక్టు అని తెలిపారు. ప్రపంచ సాంకేతిక లోకమే అబ్బురపడేలా ఈ ప్రాజెక్టును నిర్మించారని గుర్తు చేశారు. ప్రస్తుతం జిల్లాలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో వాటిని అభివృద్ధి బాటలో తీసుకెళ్లేందుకు అందరూ సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఈఈ రవి, శంకర్ నారాయణన్ తదితరులు పాల్గొన్నారు.
సో ఇంజనీర్స్ డే ఒక ఇంజనీర్ ఇండియన్ ఇంజనీర్ పేరుతో ఉండడం చాలా గ్రేట్. వెరాజ్ డాక్టర్స్ డే ఇవన్నీ కూడా ఫారెన్ డాక్టర్స్ పేరుతో ఉన్నాయని ఏంటంటే, సో ఇండియన్ ఇంజనీర్తో ఇంజనీర్స్ డే ఉన్న దానివల్ల ఐ విల్ పార్టిసిపేట్ ఇన్ అవర్ ఏంటంటే కూడా మీటింగ్ అని చెప్పి కూడా రావడం కూడా జరిగింది నేను ఏంటంటే. సో ప్రతి ఒక్కరు కూడా అంటే మోక్ష గుణం అంటే విశ్వేశ్వర గారిని అంటే ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా కోరుచున్నా నేను. సో ఇప్పుడు మన ఆయన ఒక అంటే కర్ణాటక ఏంటంటే వచ్చి చిక్మగళూరు ఏంటంటే కూడా జిల్లాలో ఉండి, సో స్కూల్ కూడా చాలా దూరంలో ఉండింది ఆయన ఏంటంటే అంటే నడుచుకుంటూ పోయి కూడా చదివాడు, చాలా కష్టపడి చదివాడు నేను ఏంటంటే ఏంటంటే ఆయన జీవితం అందరూ కూడా ఆదర్శంగా కూడా తీసుకోవాలని ఏంటంటే 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 మూడు నలభై రోజుల్లో మనం ప్రతి నెల కూడా తప్పకుండా మన పండుగలు తెలుసుకొని మనం అందరూ కూడా పరిశ్రమే ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి కానీ ఇంజనీర్స్ డే ఇప్పుడు మీకు అందులో సార్ విశ్వేశ్వరయ్య స్మరించుకోవడం గొప్ప విషయం. సునీల్ సింగ్ వాళ్ళందరూ కూడా ఒక ఆయన స్మరించుకోవడం ఒక అవకాశం మరి ఇప్పుడే ప్రజెంటే పరిస్థితుల్లో మనము పోస్ట్ డే మనం ఉద్యోగం చేస్తున్నాం అందరూ కూడా. లంబోదరుడు బంగారు పెద్ద శేష వాహనంపై భక్తులకు అభయ ప్రదానం చేశారు. కాణిపాకం శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శేషవాహన సేవలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శేషవాహనం సందర్భంగా ఆలయాన్ని సుగంధ పుష్పాలతో చక్కగా అలంకరించారు. ఆపై మూలవర్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించారు. అనంతరం సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి వారిని చక్కగా అలంకరించి శేషవాహనంపై కొలుదీర్చి ఆస్థాన పూజను నిర్వహించి దీపధూప నైవేద్యం సమర్పించారు. ఉభయదారులు స్వామివారిని తమ భుజస్కందాలపై మోస్తూ మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ప్రాకార ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు 14 గ్రామస్తుల ఉభయదారులు భక్తులు పాల్గొన్నారు. జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక బాహుదాన దీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనది వదిలిన నీ కడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి ములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి. స్పెషల్ సమ్మరీ రివిజన్ లో భాగంగా 18 సంవత్సరాలు దాటిన వారందరినీ ఓటర్లుగా నమోదు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె విజయానంద్ జిల్లా కలెక్టర్కు సూచించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పెషల్ సమ్మరీ రివిజన్పై మాట్లాడారు. జనవరి 1, 2022 నాటికి అర్హత తేదీగా 18 సంవత్సరాల వయసు నిండిన వారు మరియు ఇదివరకు ఓటరుగా నమోదు కాని వారిని ఓటర్ల జాబితాలో నమోదు చేయుటకు నవంబర్ 1, 2021 నుండి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ 2022కు సంబంధించి బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి సర్వే చేసి
చేసి ముసాయిదా ఓటర్ల జాబితాను నవంబర్ 2021 ప్రకటించాలన్నారు. ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, అభ్యంతరాలు మరియు మార్పులకు నవంబర్ 30వ తేదీ వరకు అందిన దరఖాస్తులను పరిశీలించి డిసెంబర్ 2021 నాటికి పరిష్కరించి జనవరి 5, 2022 ఓటర్ల తుది జాబితాను ప్రకటించాలన్నారు. అంగన్వాడీ టీచర్ల స్థానంలో గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న సెక్రటరీలను నియమించాలన్నారు. పోలింగ్ కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా 85 లక్షల ఎపిక్ కార్డులను పంపిణీ చేసినందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని అభినందించారు. ఓటర్ల నమోదు ప్రక్రియకు సంబంధించి కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలని తెలిపారు. ఓటర్ హెల్ప్లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టాలన్నారు. పోలింగ్ స్టేషన్ల మ్యాప్ను సక్రమంగా నిర్వహించాలన్నారు. స్వీప్ కార్యక్రమానికి సంబంధించి ప్రతి జిల్లాలో కమిటీలను ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎయిడెడ్ పాఠశాలలను నిర్వీర్యం చేయడానికి ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని క్రైస్తవ మత పెద్దలు, ఎయిడెడ్ పాఠశాల నిర్వాహకులు ఆరోపించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కలిసిన వారు అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్నో దశాబ్దాలుగా నిరుపేదలకు నాణ్యమైన విద్యాబోధన గావిస్తున్న ఎయిడెడ్ పాఠశాలలోని ఉపాధ్యాయులను, పాఠశాలల స్థలాలను ప్రభుత్వానికి అప్పగించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం కడు శోచనీయమన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్యకు మారుపేరైన ఎయిడెడ్ పాఠశాలలను మూసివేస్తే ప్రభుత్వ విద్యా వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకమవుతుందన్నారు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ గొప్ప స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్న వారందరూ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యాబోధన గావించిన వారేనని గుర్తు చేశారు. విద్యుత్ దీపాలు లేని రోజుల్లో కూడా క్రైస్తవ మైనార్టీ సౌజన్యంతో ఎయిడెడ్ పాఠశాలలు సమర్థవంతంగా నడిచాయన్నారు. విద్యాపరంగా, క్రమశిక్షణ పరంగా ఘనకీర్తిని సొంతం చేసుకున్న ఎయిడెడ్ పాఠశాలలను సంరక్షించుకోవడానికి రాజకీయాలతో సంబంధం లేకుండా విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు, సామాన్యులు కలిసి పోరాటం సాగించాలని కోరారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు ఫాదర్ ప్రకాష్, బిషప్ నిత్యానందం, లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రిన్సిపాల్ జెర్సీ, ఫాదర్ శామ్యుల్ బాబు, డాల్విన్ జోసెఫ్, జాయ్ జాన్సీ తదితరులు పాల్గొన్నారు. మీ ప్రాపర్టీస్ని కూడా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయండి అంటుంది. ఇది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంత సేవ చేస్తున్నటువంటి ఈ సమాజానికి మీరు ఇంకా తోడ్పడాల్సింది పోయి మీరు ఇప్పుడు మీకున్నటువంటి ఆ ఎయిడ్ పోస్టులు మాకు సరెండర్ చేయండి, మీ ఆస్తులు మాకు సరెండర్ చేయండి అనటం బాధాకరం, సమంజసం కూడా కాదు అని చెప్పి మేము అనుకుంటున్నాం. కాబట్టి మేము గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే, మేము మైనారిటీ కావచ్చు కానీ ఇది సేవ చేసేటటువంటి ఒక సమాజం, శక్తివంతమైనటువంటి సమాజం. కాబట్టి మాకు ఈ జీవోను రద్దు చేసి నాడు నేడు అన్నటువంటి ఏమేమి చేస్తున్నారో ప్రభుత్వ పాఠశాలలకు అది కూడా ఈ మైనారిటీ సంస్థలకు ఇవ్వాలని, ఆ తర్వాత ఎయిడ్ పోస్టులు కూడా ఉండేటివన్నీ ఫిల్అప్ చేయాలి అని, ఇప్పుడు ఉండే పరిస్థితిని కొనసాగించాలని చెప్పి చిత్తూరు కలెక్టర్ గారి ద్వారా మేము జగన్మోహన్ రెడ్డి గారికి, మన సీఎం గారికి సవినయంగా క్రైస్తవ సమాజం తరపున, ఎయిడెడ్ స్కూల్స్ తరపున. తిరుమలలో హైడ్రామా కొనసాగింది. మాతృశ్రీ తరిగొండ పెంగమామ అన్నప్రసాద కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని కప్పిపుచ్చడానికి టీటీడీ ప్రయత్నం చేసింది. అగ్నిమాపక సిబ్బందిని, ఫైర్ ఇంజన్ను అన్నప్రసాద కేంద్రం వద్ద ఉంచినా టీటీడీ ప్రమాదం ఏమీ లేదని ప్రకటన జారీ చేసింది.
తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఎలాంటి అగ్ని ప్రమాదం జరగలేదని టీటీడీ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్నప్రసాద భవనంలోని కంట్రోల్ రూమ్ దగ్గర యూపీఎస్కు చెందిన 2 కెపాసిటర్లు సాంకేతిక సమస్యల వలన పాడైపోవడంతో పొగలు వచ్చాయని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మెయిన్ ఆపివేసి యూపీఎస్ను తొలగించి ఎటువంటి అగ్ని ప్రమాదం జరగకుండా విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు తెలిపారు. ముందు జాగ్రత్తగా అగ్నిమాపక పరికరాన్ని కూడా తెప్పించినట్లు తెలిపారు. అనంతరం పాడైపోయిన కెపాసిటర్ల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేశారు. అయితే అన్నప్రసాద కేంద్రంలో అగ్ని ప్రమాదం వాటిల్లినట్లు తెలుస్తుంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇటీవల కాలంలో తిరుమలలో ప్రమాదాలు, విపత్తులు సంభవిస్తున్నాయి. కానీ టీటీడీ మాత్రం తిరుమలలో జరిగే పొరపాట్లను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. COVID-19 పాజిటివ్ కేసులు తగ్గాయని నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని, ప్రతి ఒక్కరూ COVID-19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నగర కమిషనర్ పి విశ్వనాథ్ స్పష్టం చేశారు. బుధవారం ఉదయం కమిషనర్ 33, 34, 35 వార్డుల్లో ఆకస్మికంగా పర్యటించారు. పలు దుకాణాలను తనిఖీ చేశారు. మాస్క్ వేసుకోని వారికి అపరాధ రుసుము విధించాలని నగరపాలక అధికారులను ఆదేశించారు. ఓ మిఠాయి దుకాణం నిర్వాహకుడు మాస్కులు వేసుకోకుండా ఉండడం గమనించి అపరాధ రుసుము విధించారు. ఎంఎస్ఆర్ కోడలి వద్ద ఓ టీ దుకాణదారునికి అపరాధ రుసుము విధించారు. నగరంలోని ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్లు ఉపయోగించాలన్నారు. నగరంలో 34 వార్డులో జరుగుతున్న క్లాప్ కార్యక్రమాలను పరిశీలించారు. ప్రధాన వీధులు, మురుగునీటి కాలువల్లో శుభ్రతకు అధిక ప్రాధాన్యతనివ్వాలని, ఇంటింటి తడి పొడి చెత్త సేకరణ పగడబందీగా చేపట్టాలన్నారు. 34 వార్డులో ప్రయోగాత్మకంగా తలపెట్టిన యూజర్ ఛార్జీలు వసూళ్లపై శానిటరీ ఇన్స్పెక్టర్లు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులతో సమీక్షించారు. క్లాప్ కార్యక్రమాల నిర్వహణ, యూజర్ ఛార్జీలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో MHO అనిల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్లు చిన్నయ్య, లోకనాథం, ప్రసాద్, సురేష్, పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సిపిని బలోపేతం చేయాలని తిరుపతి నగర ఉప మేయర్ భూమన అభినయ్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తిరుపతి కొర్లగుంట సమీపంలో వైఎస్ఆర్సిపి నూతన కార్యాలయాన్ని బుధవారం సాయంత్రం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి ఆ పార్టీ నగర కమిటీ అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా భూమన అభినయ్ మాట్లాడారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య పార్టీ శ్రేణులు వారధిలా ఉండాలన్నారు. ప్రజలతో మరింత మమేకం కావాలని కోరారు. నగరంలో బుధవారం నూతనంగా ప్రారంభించిన 3వ ప్రాంతీయ కార్యాలయం సమీపంలోని 5 డివిజన్ల పరిధిలో పనిచేస్తుందని అభినయ్ వివరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, వైఎస్ఆర్సిపి నాయకులు వెంకటేష్ రాయల్ పాల్గొన్నారు. సామాజిక మార్పు, ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన పెరియర్ రామస్వామి జయంతిని పురస్కరించుకుని ఈ నెల 17 తేదీన చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో నీలిదండు చైతన్య యాత్ర సభను ప్రారంభించనున్నట్లు బీఎస్సీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సాంఘిక సంక్షేమ శాఖ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా బీఎస్పీ ఆధ్వర్యంలో వాడవాడలా పెరియర్ సిద్ధాంతాలను ప్రచారం చేస్తామన్నారు. ఈ సభకు రాష్ట్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమాజంలో ఎక్కడ చూసినా అత్యాచారాలు మితిమోర్పుతున్నాయని, కుల వ్యవస్థను నిర్మించాలనే ఉద్దేశంతో కులాంతర వివాహాలను గౌరవించడం వదిలి పరువు హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను బీఎస్పీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటినన్నింటినీ నిర్మూలించి అత్యాచారాలకు, అక్రమాలకు తావు లేకుండా కృషి చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రిటైర్డ్ జడ్జి గుర్రప్ప, నాయకులు బీఎస్పీ జిల్లా మాజీ అధ్యక్షుడు మహేష్, అశోక్ కుమార్, గోవిందయ్య, ఉదయ్ కుమార్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. పార్టీని బలోపేతం చేయడం కోసం పార్టీలు బహుజన సమాజ్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు సమాజంలో ఎక్కడ చూసినా కూడా అత్యాచారాలు మితిమీరిపోతున్నాయి. ముఖ్యంగా ఈ కుల వ్యవస్థ నిర్మూలించాలన్న ఉద్దేశంతో జరుగుతున్న కులాంతర వివాహాలకి గౌరవించకుండా ఈ ఆనర్ కిల్లింగ్స్, పరువు హత్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి. దీన్ని బహుజన సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ, బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటినన్నింటిని కూడా నిర్మూలించి ఈ అత్యాచారాలకి, అసమానతలకి, అక్రమాలకి తావు లేకుండా బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తుందని తెలియజేస్తూ, సామాజిక మార్పు కోసం ఆత్మగౌరవ పోరాటం చేసినటువంటి పెరియార్ నామ సహకారు ఇది జయంతిని పురస్కరించుకొని 17వ తారీఖున నాగే కళాక్షేత్రంలో ఈ జయంతి ఉత్సవాలు జరుపు తలపెట్టినాం కాబట్టి దీనికి జిల్లా నలుమూల నుంచి అందరూ కూడా హాజరై ఈ సభని జయప్రదం చేసి దాని ద్వారా స్ఫూర్తి పొంది ఈ లక్ష్యాలు మనం ఏదైతే మన ముందుంచుకున్నామో వాటిని నెరవేర్చడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ జై పెడతాం. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు సిద్ధి బుద్ధి సమేత గణనాథుడు చిలుక వాహనంపై భక్తులను కటాక్షించారు. సిద్ధి బుద్ధి సమేత విఘ్ననాథుని సుగంధ పరిమళ పుష్పమాలలతో సుందరంగా అలంకరించి చిలుక వాహనంపై వేంచేపు చేశారు. అనంతరం ఆస్థాన పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ కులస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. స్వామివారికి ఆస్థాన పూజలు నిర్వహించి దీపధూప నైవేద్యాలు, మంగళహారతులను సమర్పించి భక్తులకు ప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయంలో ప్రాకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయఈవో వెంకటేశు, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, అర్చకులు, వేద పండితులు, కాణిపాకం సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి, ఆలయ ఉభయదారులు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తన సొంత నిధులతో గ్రామంలో ఆలయం నిర్మించానని, అలాంటి తనకు అధికార పార్టీ నాయకుల నుండి వేధింపులు వస్తున్నాయని తౌనపల్లె మండలం కాణిపాకపట్నం గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజమాణిక్యం ఆరోపించారు. బుధవారం ఆయన స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీరాభిమానిగా కొనసాగుతున్నానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తాను 10 లక్షల రూపాయల సొంత నిధులతో వైఎస్ఆర్కు ఆలయం నిర్మించానని వెల్లడించారు. దీంతో తాను రాజకీయంగా బాగా అభివృద్ధి సాధిస్తాననే ఉద్దేశంతో తమ గ్రామానికి చెందిన మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడితో పాటు పార్టీకి చెందిన ఇతర నాయకులు వేధిస్తున్నారని వాపోయారు. ఇకనైనా పార్టీ పెద్దలు తనకు న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో కుటుంబ సభ్యులతో సహా తాను ఆత్మహత్య చేసుకుంటానని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజమాణిక్యం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మమ్మల్ని పూర్తిగా నష్టపోడేసి ఇప్పుడు ఆ కేసు విత్డ్రా చేసుకోవాలని చెప్పని మమ్మల్ని రాజకీయంగా ఒత్తిడి చేస్తున్నారు. ప్రతి ఒక్కరు చదివి ఒక దబాయి ఇచ్చేది, రోడ్లో పోతున్న దబాయి ఇచ్చేది, నాయకులు బాగా నాయకులు తయారైపోయినారు. ఈరోజు పంచాయతీ ఏం జరిగినప్పుడు కానీ నేను నిలదీసి అడుగుతున్నాను. నేను ఆ ఊరిలో పుట్టి పెరిగిన నిలదీసి అడుగుతున్నాను, కానీ ఎవరు దాని గురించి మాట్లాడలేదు. ఈ పొద్దు పంచాయతీ పూర్తిగా ఈ పిల్లోడికి ఫిట్స్ వస్తున్నాయి. ఇగ్వేషి పిల్లని పేరు, ఇతను ఫిట్స్ వస్తుంది కాబట్టి మా ఊరు స్కూల్లోనే మేము బయట చదివించుకున్న సోమత లేకుండా తండ్రి లేదు, చనిపోయి 1 సంవత్సరం అయింది. ఈ పిల్లోని స్కూల్లో చేర్చకపోతే వాళ్ళు ఏం చెప్తున్నారు, మీ పెద్దనాయన సిల్ టవర్ గురించి పిటిషన్ చేశాడు, నువ్వు స్కూల్ నుంచి వెళ్ళిపోవని చెప్పని స్కూల్ ప్రిన్సిపల్ అంటున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం? షికారీలు రోడ్డెక్కారు. ఎస్ఆర్పురం మండలంలో అధికార పార్టీ నేతలు తమల్ని వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 దశాబ్దాలుగా షికారులందరూ ఎస్ఆర్పురం మండలం బసివిపల్లె గ్రామంలో నివాసం ఉంటున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇటీవల ఇళ్ల స్థలాల పంపిణీ సందర్భంగా తమల్ని ఉన్న ఫలంగా ఖాళీ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే తాము నివాసమున్న ప్రాంతంలో కరెంట్ ఇవ్వకుండా నీళ్లు ఇవ్వకుండా ప్రజాప్రతినిధులతో పాటు స్థానిక అధికారులు వేధిస్తున్నారన్నారు. ఈ క్రమంలో తమ దయనీయ పరిస్థితిని గుర్తించి ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ను సరను వేడారు. మీ అనుమతి ఇస్తే సార్ సార్ మాకు మీరు కరెంట్ వేసి ఇచ్చి మాకు నీళ్ళు తాగేదానికి దయా చూపేయండి సార్. మీ అయ్యే వాళ్ళ అందరికీ దండం. మా పిల్లలతో పెద్దవాళ్ళతో ఇక్కడే మేము చచ్చిపోతాం, మేము ఇక్కడే చచ్చిపోతాం సార్. మీరు రాకుండా పోతే సార్, మా జోపిడి వేసేదానికి అనుమతి ఇవ్వకుండా పోతే మా ఊపిరితో ఉండవు సార్. మేము ఊర్లో ఆడుకొని తినేదానికి కూడా మాకు అనుమతి లేదు సార్. ఆడపోతాం ఆడే తరిమి కొట్టేస్తూ ఉన్నారు సార్. ఏ ఊరు పోతావు ఆ ఊర్లో తరుగుతూ ఉన్నారు సార్. మీరే ధర్మం చేయాలి. ఇన్ని మంది పిల్లలు 40-45 ఇళ్ళు ఉండదు సార్. ఆ 45 ఇంట్లో ముగ్గురికి వచ్చి ఉండదు, ముగ్గురికి వచ్చి ఉండదు సార్ రేషన్ కార్డు. ఆ ముగ్గురు కూడా ఈ 3 నెలలతో బియ్యం వేయలేదు సార్. ఆ ముగ్గురు రేషన్ కార్డు మేము పోయి చేస్తే చేయపడలేదు. రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీసీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి మురళి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ 27 రోజులుగా శాంతియుతంగా యూనివర్సిటీ ముందు రోజువారీ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోకపోగా కార్మికులకు పోరాటం చేసే హక్కు లేదని వీసీ అనడం చాలా బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చే వరకు మేము ఏమీ చేయలేమని చేతులెత్తేసిన ఎస్వీ యూనివర్సిటీ వీసీని ఒక్కటే హెచ్చరిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసిందో చెప్పగల ధైర్యం ఉందా, వీసీగా ఉందా అని ప్రశ్నించారు. ఎప్పటికైనా యూనివర్సిటీ కౌన్సిల్ మొత్తం ఆలోచించి సమస్యను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో అక్టోబర్ 1వ వారంలో చిత్తూరు జిల్లాలోని ఏఐటీసీ అనుబంధ సంఘాల కార్యకర్తలను కలుపుకొని వీసీ ఛాంబర్ని ముట్టడిస్తామని హెచ్చరిక జారీ చేశారు. సిపిఐ నగర కార్యదర్శి జే విశ్వనాథ్, జిల్లా సహాయ కార్యదర్శి కె రాధాకృష్ణ, ఎన్ శ్రీరాములు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులకు పూర్తిగా రక్షణ కరువైందని మాన మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యామల సుదర్శనం ఆరోపించారు. బుధవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుదర్శనం మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు మాలా మాదికలు అహర్నిశలు కృషి చేశారన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో దళితులపై దాడులు అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టడంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని వాపోయారు. ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం యొక్క ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా అధికారులు ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు. దళితులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో మాల మహానాడు నాయకులు కెకే రవి, అశోక్, గుండా మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఇది చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ ఉల్లంఘన, ఎస్సీ అట్రాసిటీ అని. హ్యుమానిటీని కాపాడడానికి ఈ చట్టం ఉంటే దీన్ని కూడా ఉల్లంఘిస్తారు కాబట్టి వెంటనే దీన్ని రద్దు చేయాలని చెప్తే అన్ని రాష్ట్రాలు రద్దు చేస్తే జగన్ దుర్మార్గ ప్రభుత్వం దీన్ని రద్దు చేయకుండా అట్లాగే పెట్టి తన వాళ్ళకి కాపాడుతోంది. ఇక్కడ కూడా అరెస్ట్ చేస్తున్నారు. చేయడం ఎవరిని అరెస్ట్ చేస్తున్నారంటే జగన్ పార్టీ కాని వాళ్ళు ఏమన్నా కేసుల్లో ఉంటే వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు తప్ప జగన్ పార్టీ మద్దతుదారులు పార్టీ నాయకులు అరెస్ట్ చేయడం లేదు. నర్సాపురంలో దారుణంగా డాక్టర్ పైన దాడి చేస్తే పట్టించుకోలేదు. కూతవేటు సీఎం ఇంటి కూతవేటు దూరంలో సీతానగరంలో అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి పోలీస్ స్టేషన్ ముందే దిక్కులేదు. ఇంకా దళితులకు దిక్కు ఏంటి? అందుకే మేము చెప్తున్నాం, మరో స్వతంత్ర పోరాటం కోసం ఉద్యమించాల్సిన పరిస్థితి వాళ్ళ దళితులకు ఉంది. ఆ పోరాట రూపంలో మనం ముందుకు పోకపోతే ఈ ప్రభుత్వాన్ని, దుర్మార్గమైన ప్రభుత్వాన్ని మనం బుద్ధి చెప్పాలా? అందుకని ఈ ప్రెస్ మీట్లో మేము చెప్తున్నాం, భవిష్యత్తులో మేము తిరుమల శ్రీవారిని ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల గుమ్మనూరు జయరాం మీడియాతో మాట్లాడారు. బళ్ళారి రూరల్ ఎమ్మెల్యే అయిన తన తమ్ముడు నాగేంద్ర జన్మదినం సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నామన్నారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, మంచి వర్షాలు కురిసి రైతన్నలు బాగుండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆరాధించాము.
సీకేఎన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆక్షేపణలు లేని భూములలో గృహాలు నిర్మించుకున్న వారి స్థలాలను క్రమబద్ధీకరిస్తాం. మీడియాతో జిల్లా సంయుక్త కలెక్టర్ రెవెన్యూ రాజబాబు. దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర కీలకం. ఇంజనీర్స్ డే కార్యక్రమంలో ఎస్సీ అమర్నాథ్ రెడ్డి. కాణిపాకంలో నేత్రపర్వంగా వరసిద్ధుని వార్షిక బ్రహ్మోత్సవాలు. పెద్ద శేష వాహనంపై భక్తులకు అభయమిచ్చిన లంబోదరుడు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె విజయానంద్ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి సీకేఎన్ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.